సొసైటీకి ఏదన్నా పెద్ద నష్టం వచ్చిందా? 43,000 కోట్ల రూపాయలు కొట్టేసిన వాడు బానే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1,02,00,000 రూపాయల ఫర్నిచర్ అది ఉంది నా దగ్గర, తీసుకెళ్ళండి అని చెబుతున్నాడు. అతను ఆత్మహత్యకు పూనుకునేటట్లుగా చేసినారే, ఇది ఎక్కడ ఘోరం? 43,000 కోట్ల రూపాయలు కొట్టేసినాడు, హాయిగా కాలు మీద కాలేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే ఆయన సిగ్గుపడినాడు తన మీద వచ్చిన అపవాదులకి, తన మీద వచ్చిన ఆరోపణలకి ఆయన బాధపడినాడు. 43,000 కోట్లు కొట్టేసిన వాళ్ళకి బాధ లేదు, కానీ ఈయన అభిమాన ధనుడైన డాక్టర్ కోడెల శివప్రసాద్ ఏమిటి నా మీద పులిలాగా తిరిగిన వాడిని, సమాజంలో గౌరవప్రదంగా తిరిగిన వాడిని, నాకేమిటి ఈ పరిస్థితులు? నన్ను ఒక దొంగగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఒక దోపిడీదారుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబాన్ని ఈ రోజున ఒక విచిత్రమైన రీతిలో ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. అన్యథా శరణము నాస్తి, నేను ఎందుకు బ్రతకాలి ఇటువంటి పరిస్థితుల్లో అని ఆయన ఆత్మహత్య చేసుకుంటే, నీ మంత్రులతో నువ్వు ప్లీజ్ నీ మంత్రులతో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టిస్తావా, ఇదెక్కడదని చెప్పిన ఇక్కడ ఆయన ఎవరు? ఎంపీ విజయసాయి రెడ్డికి ఏం సంబంధం? ఆయన ట్వీట్స్ పెడతారండి, అసెంబ్లీ నుంచి ఏసీలు కంప్యూటర్లు ఫర్నిచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలి, స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి 5 కోట్ల మంది ప్రజల పరువు తీశాడు కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు గారు అని అడుగుతాడు. నేను ట్వీట్ చేస్తాడు, నేను అడుగుతున్నా మై డియర్ విజయసాయి రెడ్డి, నువ్వు ఒక పెద్ద దొంగరెడ్డివి, నువ్వు నిన్ను అడుగుతున్నాను నేను, 43,000 కోట్ల రూపాయలు కొట్టేసిన మీ నాయకుడి మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? మేము 1,00,00,000 కోట్లు ఉన్నాం, సిబిఐ 43,000 కోట్ల రూపాయలు అన్నది, తండ్రి ముఖ్యమంత్రితో నడ్డు పెట్టుకొని 1,00,00,000 కోట్లు దండుకొని చట్టానికి చిక్కి సిబిఐ అరెస్టు కాబడి 16 నెలలు హైదరాబాద్ చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న మీ నాయకుడి మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? పనికిరాని ఒక పెట్టిగ చిన్న ఫర్నిచర్ దాచుకున్న కోడల్ని సస్పెండ్ చేయమని అడుగుతున్నారే, మరి మీ నాయకుడి మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? సమాధానం చెప్పగలవాను? పెద్ద ట్వీట్లు పెడతావా? ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చాయి, ఆ ఫోన్ కూడా ఫ్రీ, ఆయన ఎంపీ కదా, ట్వీట్లు పెడతావా అని దొంపదాగా? నీ ట్వీట్లే కదా ఈ రోజున ఆయన ప్రాణాలు హరించింది, ఇటువంటి ట్వీట్లు ఎన్ని పెట్టాడు ఆయన? 11 ట్వీట్స్ పెట్టినాడండి విజయసాయి రెడ్డి, గౌరవ పార్లమెంటు మెంబర్, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు, ఆయన ఉన్న కేసులన్నింటిలో ఏటు ముద్దాయి, ఒక చరిత్ర వెళ్ళది ఏటు ముద్దాయిన, ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతాడు ఈయన కూడా వాడి నాయకుడితో పాటు. ఈయన 11 ట్వీట్లు పెట్టినాడు, ఏమని? చర్య తీసుకోండి, కోడెలను వదలొద్దు, కోడెల దుర్మార్గుడు, దొంగ, దుష్టుడు, నేరస్తుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.